హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ గుడ్. గైస్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 3rd ఎపిసోడ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నామినేషన్స్ ఈరోజు అనమాట, చాలా చాలా క్రేజీగా ఉంది. నామినేషన్స్ అయితే దబ్బరిల్లిపోయింది, నాకైతే బాగా నచ్చింది. నామినేషన్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు, ఐ మీన్ ఈ షో ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోయే ముందు, బిఫోర్ గోయింగ్ టు నామినేషన్స్, బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఎవరైతే నిన్న చీఫ్లుగా గెలిచారో వాళ్ళని నామినేట్ చేయడానికి వీలు లేదు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ నామినేషన్స్ని నిర్వహించేలాగా చేశాడనమాట. వీళ్ళని నామినేట్ చేయడానికి అయితే వీలు లేదు, మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళని నామినేట్ చేసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ముగ్గురు ముందు, అంటే ఈ చీఫ్స్ ముందు మాత్రం వాళ్ళ నుంచుని వాళ్ళ రీజన్ వ్యాలిడ్ రీజన్ చెప్పి వాళ్ళని నామినేట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అనమాట. సో ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేస్తారు, సేమ్ లాస్ట్ టైం లాగానే. అలా నామినేట్ చేసిన నామినేట్ చేసే విధానాన్ని ఈ చీఫ్లు ముందుగానే చేయాలన్నమాట. చీఫ్ని నామినేట్ చేయడానికి అయితే లేదు. సో దట్ ఈస్ ద ప్రోగ్రామ్ అనమాట ఈరోజు. సో ముందుగా సోనియాని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సోనియా, యూ కెన్ నామినేట్ 2 పీపుల్ అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు. సో సోనియా అయితే వచ్చి నామినేట్ అయితే చేసింది. ఫస్ట్ బేబక్కని చేసింది, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ చేసింది. అండ్ సోనియా బేబక్కని ఎందుకు చేసింది అంటే, అక్క నువ్వు అన్నిట్లో సూపర్ ఉన్నావు, బట్ ఒక ఫుడ్ విషయంలో కొంచెం డిస్టర్బ్ అవుతున్నావు నీ వల్ల అనే విధంగా అయితే కామెంట్ అయితే చేసింది. అండ్ నాకేమనిపించిందంటే, సోనియా చెప్తున్నప్పుడు బేబక్ చాలా క్లారిటీగా ఉంది, చాలా పద్ధతిగా ఉంది, నాకు బాగా నచ్చింది అనమాట అలా వింటున్నప్పుడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే దాన్ని ముందు మనం రెస్పెక్ట్ చేసి వినాలి, దెన్ మనం మాట్లాడాలన్నమాట. ఇక్కడ బేబక్ అయితే పర్ఫెక్ట్గా, బెజోడ్ బేబక్ అయితే పర్ఫెక్ట్గా తను ఏమైతే చెప్తుందో నామినేట్ చేసేటప్పుడు ప్రతిదీ క్లియర్గా వింది. మధ్యలో మాట్లాడుతున్నా కూడా సరే సరే నువ్వు మాట్లాడు, నేను తర్వాత వింటానని చెప్పి తర్వాత మాట్లాడతానని చెప్పి తనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడింది. బట్ సోనియా అయితే బేబక్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో అస్సలు ఏమీ రెస్పాన్సిబుల్గా, అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారనే ఇదైతే లేకుండా చాలా నెగ్లిజెన్స్గా రెక్లెస్గా అయితే సమాధానం చెప్పింది. అసలు బేబక్ చెప్పేది ఏది యాక్సెప్ట్ అంటే అర్థం చేసుకోకుండా, అండ్ ఆవిడ మాట్లాడినకుండా నేను ఇంతే, నా నామినేషన్ ఇంతే అని చెప్పి కొంచెం గట్టిగా నెగ్లిజెన్స్గా అయితే బేబక్ని అయితే నామినేట్ చేసింది. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ నామినేషన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ ఫస్ట్ నామినేషన్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ప్రేరణని నామినేట్ చేసింది మళ్ళీ సోనియా. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే, సోనియా కొంచెం ఏంటో అనీజీగా ఏదో చేయాలన్నట్టుగా చేస్తుందా, లేకపోతే అసలు తను ఏం మాట్లాడుతుంది అనేది ముందు ఒక క్లారిటీ లేకుండా పోయింది ఈరోజు చూసిన ఎపిసోడ్లో అయితే. బట్ ఒకటైతే వాస్తవం, మంచి ఎంజాయ్మెంట్ అయితే దొరికింది. మామూలుగా అరుచుకోవాలా, మామూలుగా తిట్టుకోవాలా ప్రేరణ అన్నను సోనియా మాత్రం. అండ్ ప్రేరణ అండ్ సోనియా ఫైట్ అయితే అల్టిమేట్, మామూలు కాదు, అరుచుకు సచ్చారు. మామూలు అరుచుకుంటుండే అబ్బా, అసలు మామూలు హాయిగా లేదు, చాలా బాగుంది. బట్ ఏదేమైనప్పటికీ క్రేజీగా ఉన్న రీజన్ లేకుండా పోయింది ఈ నామినేషన్లో అయితే. అండ్ సోనియా అయితే ఇలా నామినేట్ చేసింది, నా ఉద్దేశం అయితే ఇది. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేటప్పటికి నబీల్ చేశాడు అనమాట, ఇద్దరిని చేశాడు, అండ్ బేబక్కని అండ్ నాగమణికంఠ అని చేశారు. నాగమణికంఠ అని ఏ రీజన్ చేశాడంటే, నాగమణికంఠ నువ్వు మ్యాక్సిమం మాతో అయితే కలవట్లేదు, బయట ఉంటున్నావు, మ్యాక్సిమం అవుట్ సైడ్ ఆఫ్ ద బిగ్ బాస్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు, నువ్వు మాతో కలవట్లేదు, జాయిగా ఉండట్లేదు అన్నట్టుగా నబీల్ అయితే అన్నాడు. దానికి నాగమణికంఠ ఇచ్చిన రియాక్షన్ అయితే నా మైండ్ పోయింది అసలు. అండ్ తను నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, తను మాట్లాడే విధానం మ్యాక్సిమం తను ఎదుటి వ్యక్తిని ఫేస్ చేయలేకపోతే తను నెక్స్ట్ వెంటనే ఏ స్టెప్ తీసుకుంటున్నాడంటే, తన ప్రాబ్లమ్స్, తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోయి తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుని ఫ్యామిలీ సెంటిమెంట్ రన్ చేస్తున్నాడేమో అన్న ఒపీనియన్ అయితే నాకు కలిగింది. అండ్ మ్యాక్సిమం ఏది మాట్లాడినా తన కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాడు. ఒక్కసారి ఎవరికైనా ఒక కష్టం చెప్తే పర్లేదు, ప్రతిసారి అదే కష్టాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తను. దీనికి రీజన్ కూడా తను ఫ్యామిలీ గురించి చెప్పాడు. ఓకే, అదైతే ఫస్ట్ నామినేషన్ కాబట్టి ఐ అగ్రీ విత్ హిమ్ అనమాట. బట్ నేను అనుకునేది ఏంటంటే, మ్యాక్సిమం అతను ఎక్కువ శాతం ఏదన్నా ఒక ప్రాబ్లం ఫేస్ చేసినా ఏది జరిగినా కానీ తను ఏమంటున్నాడంటే, ఇమీడియట్గా ఫ్యామిలీ ప్రాబ్లంను మాత్రమే తీసుకొస్తున్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం సెంటిమెంట్ని వర్కౌట్ చేస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. అండ్ అన్ఫెయిర్గా ఉన్నాడని కొంచెం డౌట్ అనమాట నాకు. సో నబీల్ అయితే పర్ఫెక్ట్గా చేశాడు అనుకుంటా నామినేట్ అయితే, ఇదైతే జెన్యున్ నామినేషన్గా అనిపించింది నబీల్ చేసింది మాత్రం. అండ్ నెక్స్ట్ ఎవరిని చేశాడంటే బేబక్కని చేశాడు. బేబక్కని ఏం చేశాడంటే, నువ్వు కలవట్లేదు ఎవరితో, ఐ మీన్ ఎవరితో కాదు నాతో కలవట్లేదు, అంటే నాతో ఉండట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, సరదాగా ఉండట్లేదు, పట్టించుకోవట్లేదు అన్నట్టుగా నబీల్ చేశాడు అనమాట. మ్యాక్సిమం బేబక్ అందరితోనూ
బాగానే ఉంటుంది. బట్ నవీన్కి ఎలా అనిపించింది, నవీన్కి ఎలా అనిపించింది మనకు తెలియదు కానీ. సో అతనైతే ఈ రీజన్తో అయితే బేబక్ని అయితే నామినేట్ చేశాడు. సో బేబక్ కూడా ఓకే అనలేదు, బట్ సరే రైట్ అని చెప్పి నామినేట్కి అయితే యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ శేఖర్ బాషా గారు ఇద్దరిని నామినేట్ చేశారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి బేబక్క, రెండో వాళ్ళు నాగమణికంట. అండ్ నాగమణికంట అని ఏ రీజన్తో నామినేట్ చేశాడంటే, నువ్వు మ్యాక్సిమం బిగ్ బాస్ నువ్వే, నేనే మొత్తం అన్న ఒపీనియన్ నీలో ఉంది, నువ్వు అట్లా కనిపిస్తున్నావు నాకు అని చెప్పి శేఖర్ బాషా అయితే నామినేట్ అయితే చేశాడు. అండ్ శేఖర్ బాషాగే కాదు, అండ్ అట్ ద సేమ్ టైం నాకు కూడా కొంచెం అట్లానే అనిపించింది, తను మ్యాక్సిమం ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఈ విధంగానే మాట్లాడుతున్నాడు, నాకు మిగతా విధంగా అయితే కనిపించట్లేదు. సో ఈ నామినేషన్ అయితే నాకు జెన్యున్గానే అనిపించింది. దీనిలో అయితే అన్ఫెయిర్ అయితే ఏం లేదని అయితే నాకు అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ శేఖర్ బాషా గారు ఇంకొకళ్ళని అయితే నామినేట్ చేశారు, బేబక్ని నామినేట్ చేశారు. బేబక్ని ఎందుకు నామినేట్ చేశారంటే సేమ్ రీజన్ అయితే ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ హౌస్లో వచ్చేయగానే బేబక్క 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 నువ్వు వంట ప్రోగ్రామ్ చూసుకోక నువ్వు పెద్దని కాబట్టి అయితే అని చెప్పి బేబక్కనే బేబక్క బేబక్క అని పెద్ద బొక్క పెట్టారు బేబక్కి. ఫైనల్గా అందరికీ దొరికిన నామినేషన్ రీజన్ ఏంటంటే బేబక్క. ఎందుకు బేబక్క? చక్కగా వండి పెడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఎప్పుడైనా మన ఇంట్లో కూడా మనం అమ్మకి ఎంత కష్టపడి మనకు పెట్టినా కూడా మనమే చెప్ మనకు నచ్చలా ఆ విధంగానే మాట్లాడతాం. కానీ తను ఏ రోజు ఒకసారి కూడా అనీజీ అంటే బాధపడుతూ చేయడం అయితే మానేదు. సేమ్ అట్లానే బేబక్ అయితే ఈరోజు అదే జరిగింది. మ్యాక్సిమం అందరూ వంట నువ్వే వండాలన్నట్టుగా మాట్లాడారు, ఇప్పుడేమో వంటనే అడ్డం పెట్టుకుని నామినేషన్ చేశారు. సో నాకు అన్ఫేర్గా అనిపించింది అండ్ దట్ ఈస్ ద రీజన్. ఇక ఫైనల్గా బేబక్ అయితే ఇద్దరిని నామినేట్ చేసింది. వాళ్ళిద్దరు ఎవరంటే ఒకళ్ళు పృథ్వీ, ఇంకొకరు నబీల్. పృథ్వీని ఎందుకు నామినేట్ చేసింది అంటే, పృథ్వీ నువ్వు నాకు కిచెన్లో ఎటువంటి హెల్ప్ అయితే చేయట్లేదు అనే విధంగా అయితే నామినేట్ చేసింది. జస్ట్ నీ పార్టిసిపేషన్ నువ్వు చేస్తున్నావు, ఐ మీన్ తింటున్నావు ఉంటున్నావు, బట్ నాకైతే హెల్ప్ చేయట్లేదు అని ఆ విధంగా అయితే నామినేట్ చేసింది. వెంటనే పృథ్వీ ఏమన్నా అంటే, దట్స్ నాట్ మై జాబ్, నేనైతే చేయాల్సిన అవసరం లేదు, నాకు నెసెసిటీ లేదు అని ఈ విధంగా అయితే సమాధానం చెప్పాడు. నేనైతే షాక్ అయ్యాను దెబ్బకి. ఇది ఫేమస్ షో కదా, టెలికాస్ట్ అవుతుంది కదా అందరికీ, ఇతనే ఈ విధంగా ఎట్లా మాట్లాడాడు అని నాకైతే అనిపించింది. బట్ షాక్గా కూడా అయింది, ఏంట్రా బాబు ఇట్లాంటి సమాధానాలు ఎట్లా చెప్తున్నారు వీళ్ళు, ఇక్కడే ఇంతమంది ఇన్ని లక్షల మంది చూస్తున్నారు జనాభా ఈ షోని, ఇటువంటి షోలు డైరెక్ట్గా ఇట్లా నేను చేయను, ఇది నాకు సంబంధం లేదని అంటగా మాట్లాడాడు. అసలు ఇంట్లో ఎట్లా ఉంటాడు, ఇంట్లో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తాడా అనైతే నాకైతే అనిపించింది. సో తను మాట్లాడిన విధానం అయితే కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు ఏమో అని అయితే నేను మాట్లాడిన కరెక్ట్ అయితే కాదు. పృథ్వీ చెప్పిన సమాధానంలో మిస్టేక్ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, పృథ్వీ సారీ చెప్పాడు వెంటనే ఇమీడియట్గా. తప్పు చేసి ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప థింగ్ అనమాట, అది అసలు చాలా కష్టం. ఎందుకంటే మనకి తప్పు అని తెలిసినా కూడా 100% అది రైట్ అని ట్రై చేస్తాం, తప్పును ఒప్పు చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ పృథ్వీ ఏం చేశాడంటే తప్పు చేశాడు, అండ్ అట్ ద సేమ్ టైం రైట్ చేసుకున్నాడు దాన్ని. అదొక గొప్ప విషయం అనమాట. ఒక మనం తప్పును ఒప్పుకోవడం అనేది చాలా తక్కువ మంది చెప్తారనమాట, తప్పు చేశాను ఓకే నేను తప్పు చేశాను సారీ అని చెప్పి రిటర్న్ సారీ చెప్తారు. సో నాకు పృథ్వీలో అదైతే కనిపించింది. అండ్ బాగుంది, ఈరోజు ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది ఈ విధంగా అయితే బేబక్ అయితే నామినేట్ చేసింది. అండ్ నబీల్ని ఏ విధంగా నామినేట్ చేసింది అంటే, నబీల్ నువ్వైతే జోష్ లేకుండా పోయింది నీలో, నీతో కొంచెం జోష్ అయితే కావాలి, కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి, నువ్వు ఇంకా బాగా ఆడాలి అనే విధంగా నామినేట్ చేసింది. అండ్ నబీల్ అయితే ఒప్పుకోలేదు, బట్ యాక్సెప్ట్ చేశాడు ఫైనల్గా. ఈరోజు ఈ విధంగా అయితే నామినేట్ అయితే జరిగింది. బేబక్ అయితే ఇద్దరు నామినేట్ చేసింది. కొంచెం బేబక్ చేసింది అయితే నాకు జెన్యున్గా అనిపించింది, మిగతా వాళ్ళది కొంచెం కొద్దిమంది మాత్రం అన్ఫేర్గా అనిపించింది. అండ్ సో దిస్ ఈజ్ ద టుడే ఎపిసోడ్ అనమాట, అండ్ చాలా హార్డ్గా అయితే జరిగింది. అండ్ మీరు కూడా రేపు ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మిగతా కంటెస్టెంట్లు కూడా నామినేషన్ అయితే రేపు కంటిన్యూ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.